వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గౌరీనాథ్. ఇక రాశి ఫలితాలకు వెళ్ళినట్లయితే ఈ 12 రాశులలో మిథున రాశి, ఈ మిథున రాశి వారికి ఏప్రిల్ 3వ వారంలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. దానికి ముందుగా ఈ 2019 సంవత్సర కాలంలో ఈ మిథున రాశి వారికి ఆదాయం వచ్చేసి 11 ఉంటుంది, వ్యయం 5 ఉంటుంది. అదేవిధంగా పూజ్యత 2, అవమానం కూడా 2 ఉంటుంది. ఇక ఏప్రిల్ 3వ వారంలో ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. వాతావరణంలో స్వల్ప మార్పుల వలన ఆరోగ్యం మీద కొంతమేర ప్రభావం పడే అవకాశం కూడా చాలా కనిపిస్తుంది. అదేవిధంగా నాగబంధాన్ని ఉపయోగించడం వలన చేతబడులు, మంత్ర ప్రయోగాలు, బాణమతి, శ్మశాన పూజల, దుష్టశక్తులు, గాలి ధూళి, చనిపోయిన వాళ్ళు పీడించడం ఇలాంటి వల్ల నిలిచిపోయే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది ఈ నాగబంధాన్ని ఉపయోగించడం వల్ల. ఏ రకమైన దుష్టశక్తి దరిచేరదు. నాగబంధాన్ని ఉపయోగించడం వల్ల ఏ విధమైన దుష్టశక్తి కానీ, చేతబడులు కానీ, ఏదైనా దెయ్యాలు రావడం అనేది కానీ ఎటువంటి సమస్య మాత్రం ఈ నాగబంధం ఉపయోగించడం వల్ల దూరం అయిపోతాయి అన్నమాట. సొంత విషయంపై అధిక ఖర్చులను చేస్తారన్న విమర్శలకు సంఘటనలే సమాధానాలు చెబుతాయి. ఈ సొంత విషయమై అధిక ఖర్చులను చేస్తారన్న విమర్శలకు సంఘటనలే, ఆ సమయానికి వచ్చే సంఘటనలే ఆ సమాధానం చెబుతాయి అన్నమాట. ఏది ఏమైనా 3వ వారం ఈ మిథున రాశి వారికి బాగున్నట్టుగానే చూస్తుంది, మనకు తెలుస్తుంది. మరి ఇక 4వ వారం ఏ విధంగా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ కూడా తెలియజేయాలంటే ఒక షేర్ కొట్టండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన, ఉపయోగకరమైన సమాచారం తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో వెంటనే మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.